అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి యొక్క బాదుడే బాదుడు కార్యక్రమం చాలా అద్భుతంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ముందుకి కొనసాగిస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా బ్రహ్మాండంగా ఈ బాదుడు కార్యక్రమాన్ని మాత్రం ఏమాత్రం కూడా ఆపేటటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు ఇంకొక పది పదకొండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు ఎదుర్కొనేటటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే అనేక మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశాడో ఇప్పుడు కూడా మళ్ళీ అదే కార్యక్రమానికి శ్రీకారం జరుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే మా నమ్మకం జగన్ నువ్వే మా భవిష్యత్తు జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించుకోవాలంట ఒక పక్కన రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వే మా దరిద్రం బాబు నువ్వే మా పాలిట విలన్ నువ్వు మా నమ్మకం కాదు జగన్ నువ్వు మా పాలిట విలన్ అంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు అంటే ఇదిగో ఈ రకంగా బాదుడు కార్యక్రమాలు ఇప్పుడు నేను చెప్పబడేటటువంటి బాదుడు కార్యక్రమం మనకి బాగా పరిచయం ఉన్నటువంటి బాదుడు కార్యక్రమం విద్యుత్ ఛార్జీల బాదుడు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే దాదాపు ఆరేడు సార్లు స్లాబులు మార్చులు కానివ్వండి ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానివ్వండి నేరుగా విద్యుత్ ఛార్జీలు కానివ్వండి ఇప్పటికీ దాదాపుగా ఒక పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయలు చాలా బ్రహ్మాండంగా వడ్డించాడు కేవలం విద్యుత్ ఛార్జీలపైన దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల బాదుడు కార్యక్రమం ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాధేస్తూ ఉన్నాడండి ఎంతండి ఐదు వేల ఐదు వందల కోట్లండి ఇదేమీ సామాన్యమైనటువంటి విషయం కాదు ఐదు వేల ఐదు వందల కోట్లంటే నెల వచ్చేసరికి దాదాపుగా నాలుగు వందల అరవై కోట్లు నెలకి నాలుగు వందల అరవై కోట్లు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ బాధుడు కేవలం ఈ ఒక్క సంవత్సరమే అంటే ఎలాగో తనకి మళ్ళీ ఛాన్స్ ఎవరు రాష్ట్ర ప్రజలు కాబట్టి మనం దిగిపోయే లోపల మన సైకోతనాన్ని విపరీతంగా చూపించేసి బాధ అవతల బారేద్దాం మనకు కావాల్సిన రూపాయి మనం సంపాదించుకుంటే చాలు కదా ఎవడిని ఎంత బాధితే లెక్కేంటి అన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు వాట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటించాలి సార్ మీ స్టిక్కర్లు ఇంటింటికి ఈ రకంగా బాధేస్తాను ఒక్క విద్యుత్ పైన ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇంత బాధినందుకు ఇవాళ ఇంటింటికి మీ స్టిక్కర్లు అంటించాలా ఈ రకంగా ప్రతి ఒక్క సామాన్యుడి నడ్డు విరుస్తున్నందుకు నా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్తు నువ్వే జగన్ అని చెప్పి ప్రతి సామాన్యుడు ఇంటి బయట స్టిక్కర్ అంటించుకోవాలా ఎలా అంటించుకుంటారు సార్ ఒక పక్కన విపరీతంగా పన్నులు కానివ్వండి రకరకాల ఛార్జీలు పెంచేసి విపరీతంగా వాళ్ళ పైన వాళ్ళ నడ్డు విరుస్తూ వారి యొక్క వెన్ను విరిగేలాగా వాళ్ళని బాధేస్తూ ఇప్పుడు మళ్ళీ ఐదు వేల ఐదు వందల కోట్లు ఏ రకంగా మరి విద్యుత్ ఛార్జీలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడో ఒక్కసారి మనం గమనించినట్లయితే ఒకటి ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఎఫ్పిపిసిఏ గతంలో ట్రూఅప్ ఛార్జ్ అని ఇంకొక పేరు కూడా ఉంది దానికి దాన్ని ఇప్పుడు ఎఫ్పిపిసిఏ ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఇది ఈ ఆర్డర్ కాపీ ఏపీఆర్సి వాళ్ళు మార్చి ఒకటి రెండు వేల ఇరవై మూడుని ఇచ్చారండి మార్చి ఒకటి రెండు వేల ఇరవై మూడున ఏపీఈఆర్సి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ దీనిలో ఇంచే నేను కొన్ని వివరాలు చదివి వినిపిస్తాను ఈ ఆర్డర్ కాపీ దేనికంటే ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరం లాంటి అండి పాపం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు పైన విపరీతంగా ఖర్చు చేసేసిందంట మరి దానికి సంబంధించి వినియోగదారులపై వినియోగదారుల వద్ద నుంచి వసూలు చేసిన దానికి వీళ్ళు విద్యుత్ కొనుగోలుకు కానివ్వండి లేకపోతే ట్రాన్స్మిషన్కి కానివ్వండి ఖర్చు చేసిన దానికి పాపం చాలా తేడా వచ్చేసిందంట దాదాపుగా మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయల తేడా వచ్చిందంట దానిని వినియోగదారులపైన బాధేయాలంట విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వీళ్ళ యొక్క అసమర్థ పాలన వల్ల వచ్చినటువంటి నష్టాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలపైన మోపేటటువంటి కార్యక్రమమే ఈ ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ మూడు వేల ఎనభై రెండు కోట్లండి ఏది వీళ్ళ కమిషన్ల కకృర్తికి కానివ్వండి విద్యుత్ కొనుగోలులో వీళ్ళు పాడి పాల్పడినటువంటి అవినీతి వల్ల కానివ్వండి వీళ్ళ యొక్క అసమర్థ పాలన వల్ల కానివ్వండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు నష్టం వచ్చేసిందంట దాన్ని అర్జెంటుగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి వినియోగదారులను బాధేసి ఆ మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసేయాలంట ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారండి నాలుగు క్వార్టర్స్లో ఏప్రిల్ మే జూన్ ఒక క్వార్టరు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రెండో క్వార్టరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడో క్వార్టరు జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగో క్వార్టరు అంటే ఇట్లా నాలుగు క్వార్టర్స్గా విభజించి ప్రతి ఒక్క క్వార్టర్లో కూడా యూనిట్కి ఫస్ట్ క్వార్టర్లో యూనిట్కి ఇరవై పైసలు సెకండ్ క్వార్టర్లో యూనిట్కి అరవై మూడు పైసలు థర్డ్ క్వార్టర్లో యూనిట్కి యాభై ఏడు పైసలు ఫోర్త్ క్వార్టర్లో యూనిట్కి అరవై ఆరు పైసలు ఇట్లా నాలుగు క్వార్టర్స్లో అరవై ఆరు పైసలు యాభై ఏడు పైసలు అరవై మూడు పైసలు ఇట్లా యావరేజ్న చూసుకుంటే నాలుగు క్వార్టర్స్ కలిపి ఏదైనా ఈ సంవత్సరం మొత్తం మీద ప్రతి యూనిట్ పైన యాభై ఒక్క పైసలు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో పైన భారం మోపుతూ ఉన్నాడు ఈ సైకో జగన్ దానివల్ల పైన పడుతున్నటువంటి అదనపు భారం ఎంతండి మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలండి మూడు వేల ఎనభై రెండు కోట్లు ఇది చాలదన్నట్టు ఈ మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయల భారం చాలదన్నట్టు మొన్ననే ఒక పది రోజుల క్రితం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఒక ప్రత్యేక గెజెట్ను కూడా విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ గెజెట్ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఆర్సీకి సంబంధించి ఏపీఆర్సీ యాక్ట్లో కొన్ని సవరణలు చేస్తూ విడుదల చేసినటువంటి గెజెట్ ఈ సవరణ దేనికండి బాధటానికి ఇంకా బాధటానికి చట్టంలో కూడా సవరణలు చేస్తూ ఉన్నారండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ స్థాయికి ఎదిగిపోతూ ఉన్నాడంటే ఈ బాదురే బాదురే కార్యక్రమంలో చట్టాలను కూడా మార్చేసి చట్టాలను కూడా సవరించేసి గెజెట్ నోటిఫికేషన్లు ఇచ్చేసి ఆ రకంగా బాధేస్తూ ఉన్నాడు ఈయన గారు చేసినటువంటి చట్టంలో చేసినటువంటి మార్పు ఏంటో తెలుసా సార్ ఇది దిస్ రెగ్యులేషన్ రెగ్యులేషన్ మే బి కాల్డ్ ది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఫోర్త్ అమెండ్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏపీఆర్సీ యాక్ట్ లో ఫోర్త్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ట్వంటీ ట్వంటీ త్రీ దాని ప్రకారం వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి ద డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ షల్ బి ఎంటైటిల్డ్ టు రికవర్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ యాజ్ ద కేస్ మే బి ది ఎఫ్పిపిసిఏ ఫ్యూల్ అండ్ పవర్ కట్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అకార్డింగ్ టు ద ఫార్ములా అండ్ అదర్ కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ రెగ్యులేషన్ ఆన్ ఏ మంత్లీ బేసిస్ ఆన్ ఏ మంత్లీ బేసిస్ ఆటోమేటికల్లీ ఫ్రమ్ టైం టు టైం ఏంటండి వీళ్ళు చట్టంలో తీసుకొచ్చినటువంటి సవరణ గతంలో ఇందాక నేను చెప్పాను కదండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఏదైతే విద్యుత్ కొనుగోళ్లలో కానివ్వండి విద్యుత్ సరఫరాకు సంబంధించి కానివ్వండి వీళ్ళు పెట్టినటువంటి ఖర్చుకి వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఛార్జీలకి వచ్చినటువంటి వ్యత్యాసాన్ని మూడు వేల ఎనభై రెండు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించింది ఇప్పుడు బాధతో ఉన్నారు అంటే ఇప్పటివరకు ఏంటి గత సంవత్సరాల్లో వచ్చినటువంటి తేడాని ఆ తర్వాత సంవత్సరాల్లో అండి ఇప్పుడు అలా కాదంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నెల ఆ నెలే బాధ సార్ దానికి చట్టాన్ని కూడా సవరించేశాడు ప్రత్యేకంగా గజెట్ కూడా విడుదల చేశారు అబ్బాబ్బే నేను ఆగనండి ఈ సంవత్సరం అది వచ్చే సంవత్సరం బాధటమేంటి ఏ నెల నెలే బాధేయాలి అని మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కొత్తగా చట్టాన్ని కూడా సవరించేసి ఏం చెప్తా ఉన్నారండి ద ఎఫ్పిపిసిఏ అరైవ్డ్ యాజ్ పర్ ది అబౌవ్ ఫార్ములా షాల్ బి రికవర్డ్ ఫ్రమ్ ది కన్జ్యూమర్స్ బై ద డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ యాజ్ ద కేస్ మే బి ఆన్ ఎ మంత్లీ బేసిస్ ఆటోమేటికలీ నాట్ ఎక్సీడింగ్ ఫార్టీ పైసే పర్ యూనిట్ ఇది గెజెట్ నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ ఫోర్లో చాలా చక్కగా రాశారండి అంటే ఏ నెలకు ఆ నెల నలభై పైసలు యూనిట్కి నలభై పైసలు అదనంగా బాధేయాలి గతంలో లాగా ఒక సంవత్సరం ఆగి బాధటం కాదు ఈ విద్యుత్ కొనుగోళ్లా కానివ్వండి విద్యుత్ సరఫరాకు సంబంధించి కానివ్వండి ఏదైతే మరి గతంలో రూప్ ఛార్జీల పేరుతో కానివ్వండి లేదంటే ఎఫ్పిపిసిఏ పేరుతో కానివ్వండి బాధేటటువంటి పద్ధతి ఉండేదో గతంలో గత సంవత్సరాల్లో వచ్చినటువంటి తేడా ఆ తర్వాత బాధే కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచే లాగా కాకుండా ఏ నెల యూనిట్కి నలభై నలభై పైసలు చెప్పన బాధేయండి అని చెప్పారు యూనిట్కి నలభై పైసలు చెప్పనంటే ఎంత అవుతుందో తెలుసా అండి సంవత్సరానికి మనకి ప్రతి సంవత్సరం మూడు డిస్కామ్ల పరిధిలో ఏపీ ఎస్పీడిసిఎల్ ఏపీ ఈపీడీసీఎల్ ఈ మూడు డిస్కామ్ల పరిధిలో అరవై వేల మూడు వందల పదమూడు మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా జరుగుతుందండి ఎంతండి అరవై వేల మూడు వందల పదమూడు మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంది అరవై వేల మూడు వందల పదమూడు మిలియన్ యూనిట్లకి యూనిట్కి నలభై పైసలు చొప్పున బాధే కార్యక్రమం అంటే సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అండి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఈ ఏప్రిల్ నెల ఈ నెల నుంచే బాధుడు కార్యక్రమం నలభై పైసలు పర్ యూనిట్ బాధ ఉన్నారు అంటే సంవత్సరానికి రెండు వేల ప నాలుగు వందల పన్నెండు కోట్లు ఇది ఆల్రెడీ ఎఫ్పిపిసిఏ ఛార్జీల పేరుతో ఈ ఆర్థిక సంవత్సరం వీళ్ళు బాధటానికి కాను ఏపీఆర్సి నుంచి తీసుకున్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో మూడు వేల ఎనభై రెండు కోట్లకి దానికి అదనంగా ఏపీఆర్సి చట్టాన్ని సవరించి యూనిట్కి నలభై పైసలు చప్పున ఇంకొక అదనపు భారాన్ని మోపుతూ ఇంకొక రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అంటే మూడు వేల ఎనభై రెండు ప్లస్ రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లంటే మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడు అంటే యావరేజ్న నెలకి నాలుగు వందల అరవై కోట్ల రూపాయల అదనపు భారం కేవలం విద్యుత్ ఛార్జీల పేరుతోనే బాధే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ నెల నుంచే ఈ ఏప్రిల్ నెల నుంచే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రకంగా బాధినందుకు గాను మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి స్టిక్కర్లు అంటించుకోవాలంట ఈ రకంగా బాధేవాడిని ఏమనుకుంటా ఉన్నారు మా నమ్మకం నువ్వే కా జగన్ కాదు అనుకునేది మా జీవితాలకి నువ్వే విలన్ అనుకుంటా ఉన్నారు మా జీవితాలకి నువ్వే విలన్ రా బాబు ఈ రకంగా బాధేసి మా నడ్డు విరుస్తూ ఉన్నావు నువ్వు మా జీవితాల పాలిట విలననుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే ఈ రెండు ఆర్డర్ల ద్వారా ప్రతి నెల ఈ నెల ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి యూనిట్కి తొంభై పైసలు యావరేజ్న యూనిట్కి తొంభై పైసలు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎఫ్బిపిసిఏ పేరుతో ఇందాక చెప్పాను కదండి నాలుగు క్వార్టర్లలో యావరేజ్న యూనిట్కి యాభై పైసలు అయితే గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి ఏపీఆర్సీ చట్టాన్నే మార్చేసి ప్రతి నెల మరి ఈ పవర్ పర్చేస్ కాస్ట్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూనిట్కి నలభై పైసలు చెప్పన లాగా సంవత్సరాల తరబడి ఆగే పరిస్థితి లేదు నాకు ఏ నెల కానెలే బాధేయాలని చెప్పి స్ట్రైట్ యూనిట్కి ఫార్టీ పైసే అంటే ఈ గతానికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఫ్యూల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంటు ఒక యావరేజ్ని ఒక యాభై పైసలు ఈ ఏప్రిల్ నుంచి ప్లస్ నలభై పైసలు అంటే తొంభై పైసలు ప్రతి యూనిట్కి ఈ నెల నుంచే మీ మీద బాధపోతున్నాడు అంటే ఒక వంద యూనిట్లు విద్యుత్తు ఖర్చు చేసేటటువంటి ఒక నిరుపేద కుటుంబం ఈ నెల నుంచి ప్రతి నెల తొంభై రూపాయలు అదనంగా చెల్లించాలండి అదే ఒక వెయ్యి యూనిట్లు ఖర్చు చేసేటటువంటి కుటుంబం అయితే ప్రతి నెల తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు అదనంగా మీరు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ బిల్లు చెల్లించాలి ఏదో వేసవకాలం కదా చక్కగా ఏదో ఏర్ కూలర్ ఏసీ వేసుకుందాం అని పాపం ఇప్పటికే ఎండలు పెరిగిపోయాయి మరి ప్రతి ఒక్క ఈవెన్ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కూడా రోజున ఏసీలు లేనిదే జరగనటువంటి పరిస్థితి బయట వాతావరణం వేడెక్కింది కదా చక్కగా ఉదయం పూట కూడా ఏసీ వేసుకుందాం వేసుకున్నారనుకోండి ఇక కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టుద్ది ఎందుకంటే యూనిట్కి తొంభై పైసలు బాధేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకటేమో ఫ్లాట్గా ఫార్టీ పైసే వేసేసాడు ఏది చట్టాన్ని సవరించి మరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ పేరుతో యావరేజ్ ఒక యాభై పైసలు ఆ రకంగా యూనిట్కి తొంభై పైసలు అదనపు ఛార్జీలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సరం మీ దగ్గర నుంచి వసూలు చేయబోతూ ఉన్నాడు యావరేజ్న నెలకి నాలుగు వందల అరవై కోట్లు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో బాధేసిన దాదాపుగా పదిహేను వేల కోట్లకి అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడు అంటే దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు దాటిచ్చేస్తూ ఉన్నాడు కేవలం విద్యుత్ ఛార్జీల పెరుగుదల పేరుతోనే అదనపు ఛార్జీల వసూలు పేరుతోనే ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి మీపై మోపాడు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఏదో బటన్ నొక్కుతున్నా పంచుతున్నా అని ఏదో కథలు చెప్తాడు కదా అంటే ఈ రకంగా మీ దగ్గర నుంచి వేలకు వేల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ రోజైనా ఒక్క పైసా ఛార్జీల భారాన్ని మోపారా ఒక్క పైసా ఎప్పుడు కూడా మోపలేదు కానీ ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడు కాబట్టి ఇవాళ ఏం అర్హత ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నేనేదో మీకు ఒరగబెట్టాను మీకేదో మంచి చేశాను నన్ను నమ్మండి అని అడిగేటటువంటి అర్హత కనీస అర్హత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ అందుకనే సాక్షాత్తు వైసీపీ నాయకులే వాళ్ళ చెప్పులతో వాళ్ళనే కొట్టుకుంటా ఉన్నారు ఈ పరిణామాలు చూసిన తర్వాతే నిన్న ప్రకాశం జిల్లాలో రమేష్ అనేటటువంటి ఒక సర్పంచ్ వైసీపీ సర్పంచ్ తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు నాకు బుద్ధి రావాలి ఇటువంటి సైకోను నమ్ముకున్నందుకు నాకు బుద్ధి రావాలి ఇటువంటి విలన్ను నమ్ముకున్నందుకు ప్రజలు చీకొడుతూ ఉన్నారు మమ్మల్ని ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ సందులోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని చీగొడుతూ ఉన్నారని తన చెప్పుతో తనే కొట్టుకున్నాడా ఇవాళ నీ పార్టీ ఎమ్మెల్యేలే కాదు ఆఖరికి ఒక గ్రామంలో ఉన్నటువంటి నీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ కూడా ఇవాళ నిన్ను చీగొడతా ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఒక గ్రామంలో స్టిక్కర్లు తీసుకుని వెళితే అక్కడ కోటేశ్వరం అనే చెప్పి అని ఒక వైసీపీ కార్యకర్త అసలు గ్రామంలో అడుగు పెట్టడానికి వీల్లేదు గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా స్టిక్కర్ అంటించడానికి వీల్లేదని చెప్పి వెనక్కిప్పి పంపించారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఇవాళ నీ పరిస్థితి ఇవాళ భుజాలకి వేసుకుని స్టిక్కర్లు తీసుకెళ్తే ప్రజలందరూ ఆరతులు పడతారా మీకు ఇవాళ అడగండి ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ఉన్నా మీ ఇంటికి స్టిక్కర్ అంటించడానికి వచ్చేటటువంటి వైసీపీ నాయకులను అది అడగండి ఏంటయా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాలను నువ్వు మా మా పైన మోపావు నెలకి నాలుగు వందల అరవై కోట్ల రూపాయల భారాన్ని నువ్వు మా మీద ఎలా మోపుతున్నావు అసలే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని నువ్వు ఎలా మోపగలిగావయ్యా ఏ రకంగా మోపుతావు మా పైన నిన్ను మేము దేనికి నమ్మాలి అని చెప్పి ప్రశ్నించండి మీ ఇంటికి స్టిక్కర్ అంటించడానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని మీరు గట్టిగా ప్రశ్నించండి ఈ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం గురించి నిలదీయండి ఒక పక్కనే బుకాయింపు ఒక్క ఛార్జీ కూడా మేము పెంచట్లేదు పైసా భారం మోపట్లేదు నేనేదో దోచిపెట్టేస్తా ఉన్నా అని మీడియా ముందు కూర్చుని లేదంటే జనాల్ని దోలుకొచ్చి బహిరంగ సభలు పెట్టి ఓ బుకాయించడం దీనికి జవాబు చెప్పండి ఏమాయ్ పెద్దిరెడ్డి మొన్న ఏ రకంగా నీ బినామీలకు దోచిపెట్టావో చెప్పా నీ బినామీలైన షిరిడీ సాయికి రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఏ రకంగా దోచు పెట్టావా టెండర్లన్నీ ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది ఇప్పటివరకు దానికి జవాబు లేదు ఈ రకంగా ప్రజల్ని బాధేసి దోచిపెట్టానుక మీ అవినీతి కోసం ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని సామాన్య ప్రజలపైన మోపుతారా మీరు ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల కోట్ల ఇప్పటి వరకు ఇరవై వేల కోట్ల జవాబు చెప్పండి దీనికి మీరు మింగటానికేగా బాధేది ఈ సంవత్సరం ఈ సంవత్సరం నుంచి అంటండి నెలకు నెల బాధేయాలంట దానికోసం చట్ట సవరణలో ఏదైనా ప్రజలకి మంచి చేయడానికి చట్టాలను సవరిస్తారా ఎవరన్నా ఈ రకంగా బాధటానికి చట్టాలని సవరించేసి గెజెట్ నోటిఫికేషన్లు ఇచ్చేసి ప్రతి నెలా బాధేసేయండి అని చెప్పి చట్టాలను సవరిస్తారా మీది ఒక ప్రజారంజకమైనటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అందరూ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి కడుపు మంటతో ఇవాళ ఏ కుటుంబానికి దగ్గరికి వెళ్ళినా కూడా ఇవాళ కడుపు మండి ఎప్పుడెప్పుడు నిన్ను తరివి కొట్టాలని చెప్పి వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా బటను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బటన్ నొక్కి ఎప్పుడెప్పుడు నిన్ను ఇంటికి పంపాలని ఎదురు చూస్తూ ఉన్నారు జగన్ రెడ్డి కాబట్టి తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ బాదుడి కార్యక్రమాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే విద్యుత్ ఛార్జీల పెంపుదల పేరుతో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏ రకంగా భారాన్ని మీపై మోపబోతున్నాడో ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము వివరిస్తూ ఉన్నాం ఏప్రిల్ నెల ఈ నెల నుంచే ఈ బాదుడి కార్యక్రమం మొదలవుబోతోంది కాబట్టి నెక్స్ట్ కరెంటు బిల్ మీ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా షాక్ కొడుతుంది మీకు బిల్లు ఎందుకంటే యూనిట్కి తొంభై పైసలు జప్పును పెంచేశాడు రెండు రకాలుగా కాబట్టి నెక్స్ట్ బిల్లు మీ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో ఏదైనా గ్లౌజ్లో ఇంకేదన్నా వేసుకున్న పట్టుకోండి దాన్ని లేదంటే విపరీతమైనటువంటి షాక్ కొట్టేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి వేసవకాలం వచ్చింది కదా అని చెప్పి మనందరం ఇరవై నాలుగు గంటలు ఏసీలు వేసుకుంటే కూడా ఆ తర్వాత హార్ట్ అటాకులు రావటం ఖాయం కాబట్టి పాత రోజుల్లో లాగా ఏ ఇసిన కర్రలో లేదంటే కిటికీలకి మనం గతంలో గతంలో కట్టుకునే వాళ్ళం కదా కట్టుకున్నాటి నీళ్లు జల్లుకుని చల్లగా ఉండే ప్రయత్నాలు ఆ పాత పద్ధతులన్నిటికి దగ్గరికి మనం వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మరి బాదురు కార్యక్రమానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం